కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పట్టణంలో అలజడి సృష్టించింది. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనతో పట్టణం రణరంగంలా మారింది. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనను తాత్కాలికంగా విరమించి ఇళ్లకు వెళ్లారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టిన అన్నదాతలు దిష్టి బొమ్మకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నేడు కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చారు. నేటి నుంచి ఆందోళన ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. దాదాపు 8 గంటల పాటు కలెక్టరేట్ ముందు అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. ఇక ఏం సభ్య మరిన్ని వివరాలను ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి చెప్పండి, ఈరోజు కామారెడ్డి బంద్ కు రైతు జేఏసీ పిలుపునిచ్చింది, ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారికి రాజకీయంగా ఎవరెవరి మద్దతు లభిస్తోంది? జ్యోతి, నిన్న ఉదయం నుండి కూడా ఏదైతే రైతు సంఘాల జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి చలో కలెక్టరేట్ ముట్టడికి సంబంధించి నిన్న జరిగిన కలాట కూడా తెలిసినది. దీంట్లో సుమారుగా 3 రైతులకు కూడా, 2 మహిళా రైతులకు, రైతుకు చాలా తీవ్రంగా గాయాల పాలయ్యాయి. ఓ కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయాలపడ్డారు. వీరిని ఉట హాస్పిటల్కు తరలించారు. నేపథ్యంలోనే నైట్ వరకు కూడా తోపులాట కూడా జరిగింది, లాఠీ చార్జ్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో కలెక్టర్ భీష్మించుకొని కూర్చున్నాడు. కలెక్టర్ కార్యాలయం నుంచి బయటికి వచ్చి కూడా వారికి సమాధానం చెప్పలేకపోయారు. దానికి సంబంధించి కలెక్టర్ ప్రధాన ద్వారం పడ్డ కలెక్టర్ దిష్టి బొమ్మను ఏలాడదీసి దానికి వినతి పత్రం కూడా అందించారు. ఈ నేపథ్యంలోనైనా విరమించిన అటువంటి రైతులు నైట్ ఆలోచించుకొని ఈ రోజు నైట్ అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా బంద్ పిలుపునిచ్చారు. ప్రశాంతంగా బంద్ జరగాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా తెలుపుతున్నట్టుగా రేవంత్ రెడ్డి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా అందరూ కూడా అక్కడికి వెళ్ళి వారికి మద్దతు తెలపాలని కూడా పిలుపునిచ్చారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికీ బీజేపీ మద్దతు తెలుపుతున్నది. ఇంకా ఏదైతే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసి ప్రజా పట్ల ప్రజల ముందు జరిపే చర్చలు జరపాలని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈ సమస్య జటిలమైందని, వెంటనే ప్రభుత్వం రైతులతో సమస్యను పరిష్కరించాలి కూడా, రైతులకు న్యాయం చేయాలని కూడా, రైతులకు అన్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అంటే రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు, రైతులకు న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా బీజేపీ శ్రేణులు కూడా తక్షణమే రైతుల పక్షాన మేము నిలబడుతున్నాం. ఏదైతే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలి, ముసాయిదా బిల్లును కూడా రద్దు చేయాలని, ముసాయిదాను కూడా రద్దు చేయాలని కూడా బీజేపీ పార్టీ మొత్తం మీద ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు మా రైతుల పక్షాన మద్దతు తెలుపుతున్న నేపథ్యంలోనే మరింతగా జోరందుకొని ఉన్నది చెప్పచ్చు. మొత్తం మీద ఏదైతే కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే గొడవ జరుగుతున్న నేపథ్యంలోనే పోలీసు భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తుంది. ఈ రోజు ఎక్కడెక్కడ బంద్ రాస్తారో ఒకరు ఉంటున్న నేపథ్యంలో మొత్తం మీద 100% పూర్తిగా బంద్ నేపథ్యంలో మాత్రం కామారెడ్డి జిల్లా ప్రశాంతంగా ఉందని చెప్పచ్చు. ఇక పోలీసులు మాత్రం ఇప్పటికే రంగప్రవేశం చేశారు. సుమారుగా పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా నుండి కూడా పోలీసులు కామారెడ్డి జిల్లాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్ ముట్టడికి మళ్ళీ ప్రయత్నిస్తారేమో అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ ముందు ముల్లకట్టి రైతు భారీ చేసినట్టు మాత్రం పూర్తివచ్చారని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో కేటీఆర్ కూడా కొంత భరోసా ఇచ్చినట్లుగా మాట్లాడినట్టు కనిపిస్తోంది. అంటే రైతులు ఆందోళన చెందవద్దు అంటూ నిన్న ఒక సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ మాస్టర్ ప్లాన్లో ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు అని అనుకోవచ్చా? ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రైతులకు నష్టం కలిగించే రీతిలో ఏది ఒక్కటి ఉండదని సీఎం కేసీఆర్ కేటీఆర్ కూడా పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే నేపథ్యంలో రైతులకు అండదండగా ఉంటాం, రైతులకు మొత్తం మీద సాగు తాగునీరు అందించే విధంగా మేము చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ రైతులు ఎలాంటి కూడా బాధలు పెట్టదు అని, దానికి ఎవరు కూడా చిట్టించకూడదు అంటూ కేటీఆర్ కూడా చెప్పారు. ఇదే నేపథ్యంలో లోపల ముసాయిదా లోపల ఏమన్నా మార్పులు చేస్తారా అంటే
ఇంతవరకు చెప్పడం చెప్పలేదు. దాన్ని కలెక్టర్ చేత అంటే కలెక్టర్ చేత మాత్రం చెప్పించాల్సింది ఉంది. కలెక్టర్ బయటకు వచ్చి రైతులకు శాంతింప చేసే రకంగా ఈ ముసాయిదా లోపల కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి దీనికి సంబంధించి అని చెప్తే కనుక రైతులు శాంతిస్తారు. కానీ ఇప్పటి వరకు ఇటు కలెక్టర్ కావచ్చు ఇటు మా ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరు కూడా మాట్లాడకపోవడం, ఇటు మంత్రులు కూడా మాట్లాడకపోవడం, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడకపోవడం చేత రైతులకు ఇంకా ఆగ్రహం తెప్పించినట్టు అవుతుంది. మొత్తం మీద మాత్రం చూస్తే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పుకున్నట్లు సరిపోలేదు అని చెప్తున్నారు. కానీ రైతులను అడ్డువిరుస్తున్న ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ వారికి రైతులకు అండగా నిలిచి వారికి భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.